ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ పిఆర్సీపీ సీఎం జగన్ కీలక సమీక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు మూడు రోజుల్లో శుభవార్త చెప్పేందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు ఈ మేరకు ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇప్పటికే పిఆర్సీ సాధన కోసం సంఘాలు కార్యాచరణ కూడా ప్రకటించాయి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సైతం సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో పిఆర్సీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు వేతన సవరణకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు పీఆర్సీ సవరణ కమిటీ సిఫార్సులను పరిశీలించిన సీఎం ఎంత మేరకు పెంచాలన్న దానిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు అయితే కొత్త సవరణ ప్రకారం ముప్పై నాలుగు శాతం ఫిట్మెన్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు వైరల్ అవుతున్నాయి పిఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం సోమవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఏళ్ల తరబడి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో అసంతృప్తి పెల్లుబుకుతోంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ఆర్థికేతర సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీజేఏసి ఏపీజేఏసీ అమరావతి పిఆర్సితో సహా ఉద్యోగుల సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయి జేఏసీలు ఇచ్చిన ఐక్య ఉద్యమ కార్యాచరణకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు ఉద్యోగులతో పాటు విశ్రాంతి ఉద్యోగులు ఉద్యమానికి ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సిపిఎస్ రద్దు వార్డు సచివాలయ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సర్వీసులను పర్మనెంట్ చేయడం వంటి కీలక కీలక అంశాలపైన సీఎం చర్చించినట్లు సమాచారం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని బీఆర్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సంపలపై ప్రెస్ చేసి ఆల్ బెల్ సమ్లపై ప్రెస్ చేయండి థ్యాంక్ యూ